హలో అండి, నా పేరు జ్యోతి. నేను మేము యుఎస్లో ఉంటున్నాము. సో మేము ఎప్పుడు వచ్చినప్పుడు కూడా అమ్మవారిని అయితే తప్పకుండా దర్శనం చేసుకుంటాము. మాకు అమ్మవారు అంటే చాలా ప్రతిగల అమ్మవారు. ప్రత్యేకంగా శ్రావణ మాసంలో ఈ ప్రత్యేక పూజలు ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే, ఇది శ్రావణ మాసం అనేది స్త్రీలకి ప్రత్యేకంగా, ఎందుకంటే సౌభాగ్యం కోసం, ఇల్లందరూ చల్లగా ఉండడం కోసం శ్రావణ మాసం ప్రత్యేకంగా పూజలు చేస్తాము. పూజలు చేయడం వల్ల అమ్మ ఆశీస్సులు అందరికీ అదే ఉంటాయి. ఎస్పెషల్లీ స్త్రీలకు ఏంటంటే, కలకాలం వాళ్ళ సౌభాగ్యం నిలుస్తుంది. విశాఖపట్నంలోని శ్రీ 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 కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో ప్రతి సంవత్సరము శ్రావణ మాసము ఎంతో ప్రత్యేకత చెందింది. అందరూ కూడా, ముఖ్యంగా ముత్తైదువులు, అమ్మవారికి శ్రావణ మాస పూజలు నిర్వర్తిస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరము వేల కొద్ది పూజలు బుక్ అవుతూ ఉంటాయి. అందరూ వచ్చి అమ్మవారి దేవస్థానంలో ఈ శ్రావణ మాసం అంతా కూడా పూజలు నిర్వహిస్తారు. ఒకవేళ రాలేని వాళ్ళు ఎవరన్నా ఉంటే పోస్టల్ ద్వారా కూడా, ఆన్లైన్లో కూడా టికెట్ 400 రూపీస్ కట్టి తీసుకుంటారు. పూజకి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా అమ్మవారి శ్రీ రాగి చక్రము ఒకటి, అలాగే పసుపు కుంకుమ, ఆ తర్వాత కండువ, జాకెట్టు, ఆ తర్వాత అయిన తర్వాత పూజానంతరము ప్రసాదము అన్నీ కూడా సమర్పిస్తారు. ప్రతిరోజు కూడా ఈ శ్రావణ మాసం అంతా కూడా లక్ష్మీ హోమం ఉంటుంది. ఈ లక్ష్మీ హోమము ప్రతిరోజు కూడా పూజ అనంతరము అందరూ కూడా భక్తులు వారిని దర్శించుకుంటారు. శ్రావణ మాసము రేపు ఆదివారం 12వ తేదీ ఉదయము 8 గంటలకి మొదలై సెప్టెంబర్ 9 వరకు కూడా శ్రావణ మాసం ఉంటుంది. అన్ని రోజుల్లోనూ 8 to 9 మనకి శ్రావణ మాస పూజలు జరుగుతాయి. అదేవిధంగా లక్షవారము శుక్రవారం వచ్చేసరికి భక్తులు చాలామంది ఎక్కువ వస్తారు కాబట్టి రెండో బ్యాచ్ కూడా ఏర్పాటు చేశాము. 9:30 to 10:30 వరకు కూడా రెండో బ్యాచ్ ఉంటుంది. అందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని తర్వాత అన్నదానం స్వీకరించి వెళ్తారు. సర్వాలయ మన భక్తిని భగవంతుడికి తెలియజేసేది పూజతోనే. నాణ్యమైన, పవిత్రమైన అన్ని రకాల పూజా సామాగ్రికి ఏకైక నిలయం రాథోడ్ గ్రూప్ వారి సర్వాలయ.